వెల్కమ్ టు హెచ్ఆర్టీవీ న్యూస్. నా పేరు పూజిత. ముందుగా హెడ్లైన్స్. రాజధానుల ఏర్పాటు రాష్ట్రాల నిర్ణయంకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. ఆలమూరులో యూటీఎఫ్ వారి ఫోన్ బుక్ ఆవిష్కరణ. ఉద్యోగులు రోడ్డెక్కడం సరికాదు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. రూరల్ పంచాయతీ కార్యదర్శులతో కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది? కేంద్ర మంత్రి నిత్యానందరాయ్. రాజధానుల ఏర్పాటు రాష్ట్రాల నిర్ణయం ప్రకారమే జరగాలి. కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానందరాయ్. అక్షర సత్యం ఎవరు కాదన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని ఏర్పాటు చేసింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే, గుంటూరు జిల్లా పరిషత్ కాదు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు ముక్త కంఠంతో ఆమోదించారు. అంతేకాదు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదించాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానులకు రాష్ట్రంలోని 84% ప్రజల ఆమోదం లేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆమోదం లేదు. కేంద్రం, కోర్టులు 3 రాజధానులకు ఆమోదం తెలపరు. అలా ఆమోదిస్తే మరలా అధికారంలోనికి వచ్చిన పార్టీ 13 రాజధానులు అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? 3 రాజధానులకు అనుమతిస్తే 13 రాజధానులకు కూడా ఇవ్వాల్సిందే కదా. అందుకని న్యాయ సమీక్షకు నిలవని చట్టాలు చేసి అబాసు పాలు కాకూడదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. ఎండమూరి వీరేంద్రనాథ్, అతడు ఆమె ప్రియుడు నుంచి కౌశల్ సింగిల్ టేక్ డైలాగ్ రిలీజ్. ప్రఖ్యాత రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం అతడు ఆమె ప్రియుడు. సంధ్యా మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో, శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో, రవి కనకాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ నటించిన అతడు ఆమె ప్రియుడు చిత్రం నుండి అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగ్ టీజర్ను నిన్న మధ్యాహ్నం 2:02 చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన 2 పేజీల డైలాగ్ను బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్లో చెప్పి ఆశ్చర్యపరిచాడు. మాతృదేవోభవ ఓ అమ్మ కథ, నా కెరియర్లో నేను సగర్వంగా చెప్పుకునే ఓ మంచి సినిమా. నటీమణి సుధ. శ్రీ వాసవి మూవీస్ పతాకంపై కె హరినాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మాతృదేవోభవ ఓ అమ్మ కథ అన్నది ఉపశీర్షిక. 1000 సినిమాలకు పైగా నటించిన సీనియర్ నటీమణి సుధ తన కెరీర్లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్ రఘుబాబు, పోసాని, చమక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మాతృదేవోభవ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో టైటిల్ పాత్రధారిణి సుధ, నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరరావు, ఎంఎస్ రెడ్డి, దర్శకులు హరినాథ్ రెడ్డి, ఈ చిత్రంలో నటించిన చమక్ చంద్ర, జెమిని సురేష్, శ్రీహర్ష, కీర్తి, సత్యశ్రీ పాల్గొన్నారు. ఆలమూరు మండల శాఖ వారిచే ప్రచురించిన ఫోన్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2వ తేదీ సాయంత్రం స్థానిక మండల ప్రజా పరిషత్ కేంద్రంలో యూటీఎఫ్ ఆలమూరు మండల శాఖ వారిచే ప్రచురించిన ఫోన్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా ఫోన్ బుక్ ఆవిష్కరణ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు లక్ష్మణరావు, జడ్పీటీసీ సభ్యులు సీతామహాలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు తోరాటి లక్ష్మణరావు గారు మాట్లాడుతూ యూటీఎఫ్ వారు ప్రచురించిన ఫోన్ బుక్లో మండల సమాచారం అనగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ అంశాలకు సంబంధించిన మొత్తం సమాచారం అంతా ప్రచురించడం జరిగిందని తెలియజేశారు. దీనికి సహకరించిన, ఆర్థిక సహకారం అందించిన ఆలమూరు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి నామాల శ్రీనుని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
उद्योग समस्या चर्चा सिद्धमन चपा प्रभुत्व सलहदार सज्जल रामकृष्णारेड्डी अन्नारु बुधवार आयन मीडिया तो मालात समस्या परिष्कारा की उद्योग संघाल नेतलु नेरुगा चर्चा को रावालनि उद्योग कार्यचरण पक्न पेट्टालनि चेप्पमन्नारु అయినా సమ్మెకు వెళ్ళక ముందే ఉద్యోగులు రోడెక్కడం సరికాదన్నారు. ఓ విధంగా ఉద్యోగులు గురువారం చేసేది బలప్రయోగం అన్నారు. వైషమ్యాలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని సజ్జలు ప్రశ్నించారు. కోవిడ్ ఆంక్షలు ఉన్నందున ఉద్యోగుల ఆందోళనలకు పోలీసులు అనుమతి ఇవ్వరన్నారు. ప్రధాన సమస్యలపై చర్చిద్దామంటే ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయని సజ్జల అన్నారు. పార్లమెంట్ క్వశ్చన్ హవర్ లో నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ గురించి ప్రశ్నించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గానిక్ భరత్. పార్లమెంట్ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ సహాయక మంత్రి దేవ్సింగ్ చౌహాన్ నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ గురించి ప్రశ్నించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ పార్లమెంట్ క్వశ్చన్ అవర్ లో నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ గురించి ప్రశ్నించారు. 2021-22 పూర్తయ్యే నాటికి 10 MBPS బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అందజేస్తాను అన్నారు. దీనిని అమలు చేసి విధముగా తీసుకుంటున్న చర్యలు, అలాగే 2022-23 చివరి నాటికి 25 MBPS, 2023-24 చివరి నాటికి 30 MBPS, 2024-25 చివరి నాటికి 50 MBPS చేరుకునే విధంగా తీసుకుంటున్న చర్యలు, దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వివరాలు తెలపాలని ఎంపీ కోరారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ 2021-22 చివరి నాటికి 10 MBPS అందిస్తామన్నమాట నిజమే అని, ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ మార్చ్ 2021 రిపోర్ట్ ప్రకారం 8.19 MBPS స్పీడ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్, 38.85 MBPS ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ వచ్చిందని, అలాగే డిసెంబర్ 2021 నాటికి 14.17 MBPS మొబైల్ బ్రాడ్బ్యాండ్, 47.48 MBPS ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ రావడం జరిగిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని రాజమండ్రి రూరల్ మరియు కడియం మండలాలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్. ఈ సమీక్ష సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలకు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు తదితర నిర్మాణాలు, వాటి స్థితిగతులపై పంచాయతీ కార్యదర్శులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామ 62 సచివాలయాలు, వాటిలోని 25 చివరి దశకు, 57 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, 10 చివరి దశకు, 42 రైతు భరోసా కేంద్రాలు, 15 చివరి దశకు చేరుకున్నట్లు, మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు తెలియపరిచారు. అనంతరం చందన నాగేశ్వర్ పంచాయతీ కార్యదర్శులతో, మీ పరిధిలో గల పంచాయతీలలో వీధి దీపాలు, పారిశుద్ధ్యం, ఇంటి పన్నులు, త్రాగునీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్స్ ద్వారా డ్రైనేజీల్లో సిల్ట్లను తొలగించాలని, ఇంటి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త విడిగా ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులను కోరారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధానుల ఏర్పాటు రాష్ట్రాల నిర్ణయంకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్. ఆలమూరులో యూటీఎఫ్ వారి ఫోన్ బుక్ ఆవిష్కరణ. ఉద్యోగులు రోడ్డెక్కడం సరికాదు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. కార్యదర్శులతో కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ సమావేశం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరింత సమాచారంతో నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.